ఒడిశాలోని బాలేశ్వర్ ట్రాఫిక్ పోలీసులు చేసిన పనికి ఇప్పుడు నెట్టింట్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. హెల్మెట్ లేకుండా బాలేశ్వర్ శాసనసభ్యుడు స్వరూప్ దాస్ బైక్ను నడిపించారు. ఆయనతో పాటు బైక్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సమీర్ రంజన్ దాస్ కూడా ఉన్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు ఎమ్మెల్యేకి 1000 రూపాయలు జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఒడిశా విద్యాశాఖ మంత్రికి జరిమానా అనంతరం ఎమ్మెల్యే స్వరూప్ దాస్ స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫైన్ కట్టొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. ఎమ్మెల్యే స్వరూప్ దాస్తో కలిసి బాలేశ్వర్లోని పట్టణంలోని వివిధ పాఠశాలల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులు ఉపాధ్యాయుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వారు హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. ప్రజాప్రతినిధులు అని కూడా చూడకుండా పోలీసులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ట్రాఫిక్ పోలీసుల చర్యకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించి ఫైన్ కట్టారు.